ఈటల రాజేందర్ మీడియా సమావేశం. 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. అధికారంలో ఉన్ననాడు లేనినాడు ఎప్పుడైనా నాకు ఉన్నంతలో పనిచేసి ప్రజల మెప్పు పొందాను. ప్రజలు అడుగుతున్నారు, బిడ్డ మా ఇళ్లలో భర్తలు చనిపోయిన వాళ్ళ పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి. పెళ్లిళ్ళు జరిగి 2 సంవత్సరాలు గడిచింది, అయినా ఇప్పుడు చెక్కులు వచ్చేట్టు ఉన్నాయా? కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. నేను గాలికి గెలవలేదు, ప్రజలు నన్ను నమ్మి ఓటు వేస్తే గెలిచాను. ఎంపీ ఎన్నికల్లో 50,000 పైచిరుకు మెజారిటీ నన్ను చూసి ఇచ్చారు. నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్. నేను వేరే పార్టీ పెడతాను చెప్పలేదు, మీరే నన్ను బహిష్కరించారు. మీరు తోడుకున్న బొందులో మీ ప్రభుత్వమే పడుతుంది అని ఈటల రాజేందర్ అన్నారు. 17 మంది పోటీ చేస్తే 7 మందే గెలిచిండ్రు. ఆ 7 మందిలో కూడా గొప్పగా గెలిపించుకున్న నియోజకవర్గం ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి. 7 గెలిస్తే అలా ఒకటి గెలిచినటువంటి నియోజకవర్గం కమలాపూర్ నియోజకవర్గం. 2004 మెజార్టీ కంటే 2008లో మరింత మెజార్టీ పెంచుకొని సత్తా చాటిన నియోజకవర్గం నియోజకవర్గం. 2009లో 50 సీట్లలో పోటీ చేస్తే 10 సీట్లు మాత్రమే గెలిచినాయి. ఆ 10 సీట్లలో కూడా హుజూరాబాద్ నియోజకవర్గం 1 సీట్ గెలిచి మీరు మర్చిపోకండి. నిర్వీర్యం అయిపోయినాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించలేనా? మండల పరిషత్లకి ఒక్కొక్క మండలానికి ఒక 10 కోట్ల రూపాయలు చొప్పున, అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక 50 లక్షల నుంచి వెళ్ళి 1 కోటి రూపాయలు, చిన్న గ్రామ పంచాయతీలకు 50 లక్షల రూపాయలు, పెద్ద గ్రామ పంచాయతీలకు 1 కోటి రూపాయలు చొప్పున ఫండ్స్ కూడా అలొకేట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎప్పుడు ఎక్కడ బై ఎలక్షన్స్ వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు, ఆ నియోజకవర్గంలో వరాల జల్లు కురిపించి పనులిచ్చే సాంప్రదాయం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా ఎన్ని రకాల పనులు ఇంకా చేయకుండా పెండింగ్ ఉన్నాయో వాటన్నిటి కూడా డబ్బులు మంజూరు చేయాలని ఎవరో ఒకరు ఇచ్చినటువంటి దరఖాస్తు మీద నన్ను అడగాల్సింది పోయి, నా అభిప్రాయం తీసుకోవాల్సింది పోయి. నిర్దాక్షిణ్యంగా మొన్న చెప్పినా మళ్ళీ వాళ్ళు చెప్తున్నా, ఇవాళ నీళ్లు లేని కాడ బండి కాకపోవాలని చెప్పి ప్రయత్నం చేసినావు, ప్రాణం ఉండంగానే బొంద పెట్టాలని ప్రయత్నం చేసినావు, తప్పకుండా ఆ బొందలో తప్పకుండా నీ ప్రభుత్వం పడతా అని చెప్పి హెచ్చరిస్తాం.